అన్న నమస్తే అన్న, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను. అన్న, ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయన్న? బాగానే ఉన్నా, రాజకీయం బాగుంది కానీ కొద్దిగా రేట్లు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. రేట్లు తగ్గియాలా? అది నూనె బాగా పెరిగింది. నూనె అది అంటే ఎలా ఉన్నాయి పథకాలు? ఎలా ఉన్నాయన్న పథకాలు చేరుతున్నాయి మీకు? పథకాలు మనకు భయం రాలేదు. పథకాలు ఇస్తున్నాడు కానీ ఇస్తున్నాడు అంతే. అది ఈ అవసరాలు వచ్చినప్పుడు కానీ మీరు ఏదైనా చెప్పుకోవాలనుకున్నప్పుడు కానీ అందుబాటులో ఉంటున్నారన్న? పర్వాలేదు, పోయి ఇంటి కడుపు చెప్పుకోవడమే. అది రాబోయే ఎలక్షన్లో ఎవరు రాబోతున్నారు, సీఎంగా చూడబోతున్నారు? అది మనం ఎట్లా చెప్తాము? అదంతా ప్రజల ఇష్టం కదా, అది మాకు తెలియదు కదా. అది అది వాళ్ళ ఇష్టం. మనం చెప్పామనుకో ఇదిగా ఉంటుంది. రేపు అర్థమైంది కానీ ఎన్ని వస్తాయో సీట్లు, టీడీపీకి ఎన్ని వస్తాయో, వైసీపీకి ఎన్ని వస్తాయో అర్థమైంది. అది ఇంతకుముందు పరిపాలన చూశారు, ఇప్పుడు పరిపాలన చూశారు కదా, ఎవరి పరిపాలన బాగుంది అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ పరిపాలన చూశారు కదా, ఎవరిది బాగుంది అనిపించింది అన్న? ఇప్పుడు టీడీపీ హయాంలో అన్ని రేట్లు తక్కువ ఉన్నాయండి. ఈ వైసీపీ హయాంలో రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి. అది దాని గురించి మనం ఏం చెప్పలేము. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయిపోయింది. అది దాని గురించి మనం ఏం చెప్తాం? రాజకీయం మీ ప్రశ్నకు మా గుంటుగా